ఏపీ జెన్కో ప్రాజెక్టు వల్ల తమ గ్రామం ఎంతో నష్టపోయిందంటూ మామిడిపూడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జెన్కో ప్రాజెక్టు నుంచి వెలువడే బూడిద వల్ల పంటలు రంగులు మారిపోతున్నాయని, అనారోగ్యాల బారిన పడుతున్నామని వారు ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం, అనేక ఏళ్లుగా మా ఆర్థిక పరిస్థితులు చిన్నా భిన్నమైనాయి, మా ఆరోగ్య పరిస్థితులు బాగులేదు, మా బిడ్డలకి మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమని గత అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నా, విన్నవించుకుంటున్న పాలక వర్గాలు కానీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్పందించినటువంటి పరిస్థితి. ఏదైతే ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామానికి సంబంధించి ఆ పరిసర గ్రామాల ప్రజలు విద్యుత్ ప్లాంట్ల కారణంగా కాలుష్యం బారిన పడి ఈరోజు సాగునీరు కానీ తాగునీరు కానీ పూర్తిగా కాలుష్యం కావడం, అదేవిధంగా పండిన పంట గిట్టుబాటు ధర లేకపోవడం, పంటలు దెబ్బతినడం అనేక కారణాల రీత్యా ఈరోజు రైతాంగం ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయాన్ని ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు పనులు పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో చెరువులు కుంటలు కాలువలు పూర్తిగా ధ్వంసం చేసి ఆక్రమించుకొని ఈరోజు ఆ చెరువుల్ని చేపల్ని అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని కాలువల్ని కుట్టల్ని ఆధారంగా బతుకు జీవనం చేపలు పట్టుకొని బతుకు జీవనం సాగిస్తున్నటువంటి దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి ఈరోజు జీవనం పోయినటువంటి పరిస్థితి. మా భూములు తీసుకున్నారు, మా ఇళ్ళని మా గ్రామాలను తరలిస్తున్నారు, కానీ మాకి ఈరోజుకి మా బిడ్డలకు కానీ మాకు కానీ ఈరోజు ఈ విద్యుత్ ప్లాంట్లలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఈ జిల్లా యంత్రాంగాన్ని మమ్మల్ని మా కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేదానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మాకు వర్తింప చేయాలి, ప్రతి కుటుంబానికి ప్రతి రేషన్ కార్డుదారుడికి ఈరోజు ప్రత్యేక